రామాయంపేట మున్సిపల్ పరిధిలోని కోమటిపల్లిలో డ్రోన్ ద్వారా పురుగుల మందు పిచికారీపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రైతులు మోతాదుకు మించి పురుగుల మందులు, తెగులు మందులు వాడటం వల్ల రైతుల యొక్క పెట్టుబడి ఖర్చు పెరగడంతో పాటుగా వాతావరణ కాలుష్యం, భూమి మరియు నీటి కాలుష్యం జరుగుతుందన్నారు. కూలీల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మరియు పిచికారీ చేసే సమయంలో అతి శక్తివంతమైన మందుల ప్రభావం వల్ల రైతుల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో వీటిని ప్రత్యామ్నాయంగా డ్రోన్ల ద్వారా పిచికారీ చేసే విధానంపై కొమ్మట్పల్లి గ్రామంలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ డ్రోన్ పద్దతి ద్వారా తక్కువ సమయంలో తక్కువ నీటితో అతి సమర్థవంతంగా సరైన మోతాదులో పురుగుల మందులను పిచికారీ చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజనారాయణతో పాటు కంపెనీ ప్రతినిధులు, రైతులు, వ్యవసాయ విస్తరణ అధికారి రాజనారాయణ తదితరులు పాల్గొన్నారు. మనం 5-6 గంటల్లో వేసే పని 15 నిమిషాల్లో వేసేస్తుంది. ఎకరాకు నీకు 15-20 నిమిషాల కంటే ఎక్కువ పడుతుంది. ఆ దాంట్లోనైతే నీకు ఎన్ని లీటర్లు పడుతుంది? 15-20 బిందెలు నీళ్ళు పడతాయి. అంతేనా? దీనిలో ఒక బిందె నీళ్ళు చాలు. మీకు డౌట్ రావచ్చు, సార్ నేను 200 పెడితేనే మొత్తం దడుస్తలేదు చేను అంతా, 20 నీళ్ళతో దడుస్తుంది. దాంట్లో నాజిల్స్ అట్లుంటాయి. నాజిల్స్ ఆ మనం కలిపే మందు యొక్క కాన్సన్ట్రేషను, వీటన్నిటి వల్ల ఏంటంటే మొక్క మీద పడ్డా కూడా, ఏ జర్రంతా పడ్డా కూడా మొత్తం మొక్క అంతా పనిచేసేటట్టు ఉంటుంది. మనకేమైపోతుంది అంటే ఎప్పుడన్నా 5-6 ఎకరాలు చేసుకోవాలనుకున్నప్పుడు ఇట్లాంటిది ఇది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఇంకో చక్కని అవకాశం ఏంటంటే, ఇది దాదాపు ఒక్కొక్క కంపెనీ నుంచి 5 నుంచి 10 లక్షల మధ్యలో ఉన్నాయి. కంపెనీలను బట్టి ఉంటుంది, బ్యాటరీలను బట్టి ఉంటుంది, దాని ఎఫిషియన్సీని బట్టి ఉంటుంది. మనం ఇప్పుడు ట్రాక్టర్ తెచ్చుకున్నాం ఇంతకుముందు 10 లక్షలు పెట్టి, బయటలో దున్ననికి పోతలేమా? రేపు ఫ్యూచర్లో కూడా ఇదే వస్తుంది. ఇంకొక 6 నెలల తర్వాత ఇదే వస్తుంది. ఎవరన్నా మంచిగా ఇక్కడ రామపేటలో 17,000 ఎకరాలు ఉంది. 17,000 ఎకరాలలో నీకు ఎంత కాదన్నా ఒక నెల 15 రోజులు మందులు ఖచ్చితంగా కొట్టాల్సిందే. గుల్కలేనికో, లేకపోతే మొయ్యి పురుగు వచ్చినప్పుడో, లేకపోతే దోమ వచ్చినప్పుడో, లేకపోతే గ్రోత్ లేనప్పుడు ఫర్టిలైజర్ కొట్టనికో, ప్రతి దానికి కావాల్సిందే. ఇప్పుడు మీరు ఏమన్నా ఛార్జ్ చేస్తున్నారా? మీరు ఏంది ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అంటే, ఏమన్నా డెమోస్ 8 లక్షలు ఎట్లయితే ట్రాక్టర్ పెట్టుకొని మనం చేసుకుంటున్నామో, ఇది 10 లక్షల వరకు అనుకుంటాం సపోజ్. రేపు మళ్ళీ బ్యాంకు లోన్స్ వస్తాయి, రేపు గవర్నమెంట్ కూడా వీటికి రేపు మనం ఇవన్నీ బాగున్నాయి అంటే ఫ్యూచర్లో మనకు సబ్సిడీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది.